కేసీఆర్ మాటలకు మోసపోవడానికి సంగారెడ్డి జిల్లా ప్రజలు ఈసారి సిద్ధంగా లేరని బీజేపీ రాష్ట అధికార ప్రతినిధి జనవాడి సంగప్ప అన్నారు. బీజేపీ రాష్ట కార్యాలయంలో జరిగిన ప్రెస్ మీట్ లో సంగప్ప మాట్లాడుతూ కేసీఆర్ పటన్చేర్ సభలో పచ్చి అబద్దాలు మాట్లాడారని మండిపడ్డారు. బీజేపీ రాష్ట అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ ప్రజా సంగ్రామ యాత్రలో సంగమేశ్వర బసవేశ్వర ఎత్తిపోతల పథకం ప్రకటించి ఇంకా ఎందుకు పనులు ప్రారంభిస్తలేరని నిలదీసినందుకు గత ఏడాది ఫిబ్రవరిలో నారాయణఖేడ్లో శంకుస్థాపన చేశారని సంగప్ప చెప్పారు. అయితే ఏడాదిన్నర అవుతున్నా తట్టమట్ట తీయలేదని, గజం గుంత తవ్వలేదని ఆయన ఆరోపించారు. మామ ఒకసారి అల్లుడు ఇంకోసారి శంకుస్థాపన చేస్తారు, కానీ బడ్జెట్ లో మాత్రం ఒక్క పైసా కేటాయించలేదని సంగప్ప విమర్శించారు. సంగారెడ్డి జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వ నిధులతో అభివృద్ధి అని కూడా జరగలేదని, కేవలం కేంద్ర ప్రభుత్వం నిధులతోనే అభివృద్ధి జరుగుతుందని సంగప్ప వివరించారు. నేడు సంగారెడ్డి జిల్లాలో వ్యవసాయ భూముల ధరలు పెరిగాయంటే ఆ క్రెడిట్ నరేంద్ర మోడీ గారిదని చెప్పారు. సంగారెడ్డి నాందేడ్ హైవే నిర్మాణం వల్ల తమ ప్రాంతంలో వ్యవసాయ భూముల ధరలు పెరిగాయని ఆయన చెప్పారు. ఇందులో కేసీఆర్ పాత్ర ఏముందో చెప్పాలి అని సంగప్ప నిలదీశారు. ఈ కార్యక్రమంలో పటన్చెరు మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధులు ఎన్వి సుభాష్ విట్టల్, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రాజేశ్వరరావు, దేశపాండే తదితరులు పాల్గొన్నారు. నిన్న సీఎం కేసీఆర్ సంగారెడ్డి జిల్లాకు వచ్చి మళ్ళొకసారి కేసీఆర్ కి మోసం చేయడం బాగా తెలుసు. అందులో మా సంగారెడ్డి జిల్లా వాళ్ళు, ఆయన ఉమ్మడి జిల్లాలో, ఆయన కూడా ఒకప్పుడు సిద్దిపేట జిల్లా సంగారెడ్డి మెదక్ జిల్లాలోనే ఉండే, ఆయనకు తెలుసు ఇక్కడ ఉన్న ప్రజలు ఏం చెప్పినా నమ్ముతారు, అమాయకులు అని చెప్పి. వెంకట రోజులు పోయిన విషయాన్ని కేసీఆర్ గుర్తుంచుకోవాలి. బండి సంజయ్ గారు మొదటి పాదయాత్రలో కేసీఆర్ ఇంకెన్ని రోజులు మోసం చేస్తావు, సంగమేశ్వర బసవేశ్వర ఎత్తిపోతల పథకం ఏమైందని చెప్పి సంగారెడ్డి వేదికగా బండి సంజయ్ గారు నిలదీస్తే కొన్ని రోజులకి ఏదో నాకు నాకు మొదటికే మోసానికి వస్తుంది భయపడి కేసీఆర్ 2022 ఫిబ్రవరిలో దానికి శంకుస్థాపన చేసింది. ఆ తర్వాత ఆ సంవత్సరపు బడ్జెట్ లో ఒక్క పైసా పెట్టలే, ఆ తర్వాత వచ్చిన సంవత్సరపు బడ్జెట్ లో 1 NP పెట్టలే, ఇప్పటిదాకా గజ తట్ట మట్టి తీయలే, గజం పని జరగలే. ఒకసారి నారాయణఖేడ్కి వాళ్ళ మామ వచ్చి పెద్ద బహిరంగ సభ పెట్టి ప్రజలందరినీ ఉద్యోగులందరినీ కూడా బలవంతంగా డీసీఎంలలో బస్సులు ఎక్కించుకొని సభ పెట్టుకున్నాడు. మళ్ళా 2 నెలల కిందట హరీశ్రావు ఇంకొక డ్రామా స్టార్ట్ చేసిండు, ఈయన వచ్చి మళ్ళా ఈయన శంకుస్థాపన చేసిండు అదే బసవేశ్వర సంగమేశ్వర ఎత్తిపోతల పథకానికి. 1.5 ఇయర్ కింద కేసీఆర్ చేసిన దాన్ని మళ్ళా వాళ్ళ అల్లుడు మన నారాయణఖేడ్ ప్రజలకు చెవులో పువ్వు పెట్టి ఒకసారి పోయినాయినా మళ్ళొకసారి వచ్చి అదే సంగమేశ్వర బసవేశ్వర ఎత్తిపోతల పథకానికి పూజ చేసి డ్రామా చేసి మళ్ళీ శంకుస్థాపన చేసింది. ఇప్పటిదాకా తట్ట మట్టి తీయలే, గజం గుంత తవ్వలే, వాళ్ళు పదే పదే ఆ పేరు ఉచ్చరించుకుంటా మా సంగారెడ్డి జిల్లాలో ముఖ్యంగా ఈ మా మంజీరా పరివాహక ప్రాంతమైనటువంటి జైరాబా సంగారెడ్డి అందోల్ నారాయణఖేడ్ నియోజకవర్గాలని మోసం చేసే ప్రయత్నం చేస్తారు. నిన్నటి నిండు సభలో కూడా మళ్ళోసారి హరీశ్రావు చెప్తున్నాడు సంగారెడ్డి జిల్లా సస్యశ్యామలమైంది అని. ఎక్కడ సస్యశ్యామలమైంది, ఎప్పుడైతుంది, ఎన్నిసార్లు అయితే ఇట్లాంటి అబద్దాలు చెప్తారు మా నారాయణఖేడ్ నియోజకవర్గంలో గాని సంగారెడ్డి జిల్లాలో గాని. ఏదైనా గ్రామాలకు కొత్తగా స్టేట్ ఫండ్ నుంచి ఒక్క ఏదో ఒక గజం రోడ్డు వేసిరా, ఒక కిలోమీటర్ రోడ్డు వేసిరా, కేవలం కేంద్ర నిధులతో జరిగే అభివృద్ధి రోడ్లు తప్ప ఒక్క రోడ్డు వేయాలి. ఈ రోజు వచ్చి కేసీఆర్ కేంద్ర ప్రభుత్వంతో నడిచే పనులను కూడా మేమే చేసినామన్నట్టు బిల్డప్ ఇచ్చుకుంటున్నాడు. ఇక్కడ ఆంధ్ర ఇక్కడ 1 ఎకరం అంతే 100 ఎకరాలు వస్తాయి అంటున్నాడు. నీ అభివృద్ధి వల్ల వస్తున్నాయా? నరేంద్ర మోడీ గారు వేస్తున్నటువంటి అద్భుతమైనటువంటి జాతీయ రహదారుల వలన ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో భూముల యొక్క రేట్లు పెరిగినాయి. మా నారాయణఖేడ్ నియోజకవర్గంలో భూముల రేట్లు పెరిగినాయంటే NH 161 వల్ల పెరిగినాయి. మా దగ్గర అద్భుతమైన రోడ్డు వేస్తే ఈ రోజు హైదరాబాద్ లో ఉన్న వాళ్ళు కావచ్చు, ఎక్కడ వాళ్ళు కావచ్చు, గంట లోపల మా నారాయణఖేడ్కి వచ్చేస్తున్నారు. అందువల్ల రోడ్లు పెరిగినాయి. కేసీఆర్ పచ్చి అబద్దాలు దగాకోరు మాటలతో మళ్ళోసారి సంగారెడ్డి ప్రజలు మోసం చేసే ప్రయత్నం చేసిరు, దాన్ని సంగారెడ్డి జిల్లా ప్రజలు ఎట్టి పరిస్థితులు నమ్మరనే విషయాన్ని కేసీఆర్ గుర్తుంచుకోవాలా. ఇంతకుముందు మా సీనియర్ నాయకులు మాజీ ఎమ్మెల్యే అన్నగారు చెప్పినారు, ఒక్కొక్క ఎమ్మెల్యే చేసేటువంటి దురాగతాలు 1-2 కాదు,
మొత్తం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరూ కూడా భూ కబ్జాదారులుగా మారిపోయినారు. అన్ని నియోజకవర్గాలంతే. ఎమ్మెల్యే కాకముందు 10 ఎకరాలు 15 ఎకరాలు లేనోళ్ళు ఈరోజు 1000 ఎకరాల పైన ప్రతి ఎమ్మెల్యేకి మా జిల్లాలో, మా జిల్లాలో ఉండేటువంటి ప్రతి ఎమ్మెల్యేకి దాదాపు 1000 ఎకరాల భూములు వచ్చినాయి. ఎక్కడి నుంచి వచ్చినాయి? కేసీఆర్ నువ్వేం చేస్తున్నావు? నీ ఎమ్మెల్యేలు భూమి భూపకాసులుగా మారితే నువ్వేం చేస్తున్నావు? కాబట్టి నీ పని ముగిసింది. ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో సంగారెడ్డి జిల్లాలో బీఆర్ఎస్ కి ఒక్క సీటు కూడా రాదని చెప్పి గుర్తుంచుకోవాలని చెప్పి హెచ్చరిస్తున్నాం. నీ మాటలు మోసపు మాటలు నమ్మేటువంటి పరిస్థితి ఎట్టి పరిస్థితిలో ఇక లేదు.